నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? దీపావళి అందరూ బాగా చేసుకుని ఉన్నారు కదా? ఓకే, ఇంకా రేపటి నుంచి మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. నవంబర్ 5 తారీఖు నుంచి ఇక కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసం, మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే కూడా మనకి ఇందులో ఈ పూజా విధానంలో కొన్ని కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా డైలీ తలస్నానం చేయాలా, తర్వాత కార్తీక పురాణం వినాలా లేదా చదవాలా, ఇక నిత్య దీపారాధన ఏ భగవంతునికి చేయాలి, ఏ సమయంలో మనం దీపారాధన అనేది చేసుకోవాలి, ఇలా చాలామంది డౌట్లు అనేవి వ్యక్తం చేశారు. సో నేను ఆ డౌట్లన్నింటి కూడా క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక కార్తీక మాసం అనేసరికి మనం ఇంతకు పూర్వ రోజుల్లో లాగా మనం తలస్నానాలు కటికి చన్నీళ్ళే చేయాలి అని అలా చెప్తూ ఉండేవాళ్ళండి. ఆ పూర్వ రోజుల్లో మనకి నదులు బావులు అవి మనకి అందుబాటులో ఉండేవి కాబట్టి అందులో చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ నది నీళ్ళు లేదా కాలువ నీళ్ళు లేదా బావి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉంటాయి. సో మన శరీరానికి అవి సరిపడతాయి. సో మనం అందులో స్నానం అది ఆచరించి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి నదులు కాలువలు అలాంటివి అందుబాటులో ఉండడం లేదు. సో మనము కింద నుంచి భూమిలో నుంచి ట్యాంక్లోకి వాటర్ అనేది ఎక్కిస్తాము. ఆ వాటర్ అనేది మనకి చల్లబడిపోయి మనం ఆ నీళ్ళతో స్నానాలు చేసుకుని జలుబు దగ్గు జ్వరాలు అలాంటివి తెప్పించుకుని కఠినమైన అలవాట్లవి చేసుకుని దాని తర్వాత మనం పూజ అనేది ఒకరోజు కూడా చేసుకోలేకపోతే ఎంతో బాధగా ఉంటుందో కదా. సో ఇప్పుడున్న కాలానుగుణంగా జరిగిన మార్పుల వల్ల మనం కూడా కొంచెం మన వ్యవహారాలని తర్వాత పూజా శైలిని ఏ విధంగా మార్చుకుంటే మనం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా విడవకుండా పూజ చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. దాంట్లో ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఇక కార్తీక మాసంలో రోజు కూడా తలస్నానం చేయాలా అని చాలామంది అడుగుతున్నారు. రోజు తలస్నానం చేయాల్సిన అవసరం ఏం లేదండి. పర్వట దినాల్లో అంటే సోమవారాలు, తర్వాత కార్తీక పౌర్ణమి, తర్వాత ఏకాదశి అలాంటి పర్వటి రోజుల్లో తప్పనిసరిగా తలస్నానం ఆచరించి మిగతా రోజుల్లో మనం నిత్య దీపారాధన అనేది కూడా చేసుకోవచ్చు. ఇక తులసి పూజ మనకి కార్తీక మాసంలో చాలా విశిష్టతనే రూపొందించుకున్నది. మార్నింగ్ అంటే 5:30 లోపలనే, 5:30 కూడా కాదు, 5 లోపలనే మనము తులసి ఆరాధన అనేది చేయాలి. అంటే తులసి కోట దగ్గర దీపారాధన అనేది చేసుకుని పూజ అనేది చేసుకోవాలి. తర్వాత ఇంటి లోపల మనము దీపారాధన అనేది చేసుకోవాలి. ఇంకా సాయంత్రం పూట కూడా అంతే, సాయంత్రం 5:30 నుంచి 6:30 లోపల తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుని ఇంట్లో కూడా నిత్య దీపారాధన చేసుకోవాలి. ఇక తులసి కోట వద్ద అర్లీ మార్నింగ్ పూజ అనేది చేయడం వలన విష్ణువుకి ఆ పూజ అనేది చెందుతుంది, పగటిపూట చేసే పూజ శివునికి చెందుతుంది. కార్తీక మాసం ఈ నెల రోజులు కూడా మనం ఇంటి ముందు దీపారాధన ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం తులసి కోట దగ్గర ఎలా దీపారాధన అనేది చేసుకుంటామో గుమ్మం దగ్గర కూడా అలాగే రెండు దీపాలు పెట్టి ఒక్కొక్క దాంట్లో రెండు వత్తులు వేసి దీపారాధన అనేది చేసుకోవాలి. కార్తీక మాసం శివారాధనకే కాదండి, విష్ణు ఆరాధనకు కూడా చాలా విశిష్టమైన మాసం ఇది. ఈ మాసంలో మనము ముఖ్యంగా చెప్పుకోదగ్గ మరొక విషయము కార్తీక పురాణం. కార్తీక పురాణం విన్నా అంతే పుణ్యం, చదువుకున్నా అంతే పుణ్యం. మనం చదువుకోవాలి అనుకున్నప్పుడు కార్తీక పురాణం బుక్ అనేది దొరుకుతుంది. అందులో ఏ రోజు మనం ఏది చదవాలి అనేది 1వ రోజు 2వ రోజు అని అందులో నెంబర్స్ కూడా వేసి ఉంటాయి. ఆ విధంగా చక్కగా ఏ రోజు కథ ఆ రోజు చదువుకోవచ్చు. ఇది పొద్దున చదువుకోవాలా సాయంత్రం చదువుకోవాలా అంటే మనం పొద్దున పూట పూజ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చుని చదువుకోవచ్చు, లేదా సాయంత్రం పూట అయినా కూడా పూజ అయిన తర్వాత చదువుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. మాసంలో దీపం, దానం, స్నానం ఇవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అందులో ఈ మాసంలో దానాలు అనేవి చేయడం వల్ల మనం పూర్వజన్మ పాపాలని పోగొట్టుకుని ఈ జన్మలో చాలా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తాము అనే విషయం కూడా మనకి ఈ కార్తీక పురాణం చెప్తోంది. ఈ కార్తీక మాసంలో ఏమేమి దానాలు చేయాలి అనేది తెలుసుకుందాము. ఉసిరికాయ దానం, దీపదానం, తర్వాత సాలగ్రామ దానం, ఈ దానాలు చేయడం వల్ల మనం ఉత్తమ గతులు పొందుతాము. ఇప్పుడు అనుభవిస్తున్న జీవితంలో కూడా మనం కష్ట నష్టాలని ఎదుర్కొంటున్నప్పుడు ఈ దానాలు చేయడం మూలాన మనము చాలా సంతోషంగా ఉంటాము అనేది కూడా
ఈ పురాణంలోనే తెలియజేసినారు. మనకు కార్తీక పురాణం చదవడం వల్ల మనకి ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా అవి చక్కగా తొలగిపోతాయి. కాబట్టి వీలున్న ప్రతి ఒక్కరూ చదవండి, వినండి. దాని వలన మనం చాలా తెలుసుకోగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి వినండి లేదా చదవండి. ఇక కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మరొకది ఏంటి అంటే, మనం రోజు కూడా దీపారాధన చేయాలి, పూజ చేసుకోవాలి అని అందరికీ ఉంటుంది. చేయలేని వాళ్ళు కనీసం మనకి పరోటి రోజులు ఉంటాయి కదా, సోమవారాలు, తర్వాత పౌర్ణమి, ఏకాదశి ఇలాంటి రోజుల్లో అయినా కూడా మీరు తెలిసైనా తెలియకైనా ఒక్క దీపం ఎన్నో దీపాలు వెలిగించేసేసి హైరాణ పడిపోవాల్సిన పని లేదు. అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వెలిగించుకుని చక్కగా పూజ అనేది చేసుకోండి. లేని వాళ్ళు ఈ పర్వటి రోజుల్లో ఒక్క దీపాన్ని వెలిగించి ఆ శివ స్తోత్రాన్ని చదువుకొని చక్కగా ఆ శివయ్య ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక స్తోత్రాలకి వస్తే, మనం శివయ్యకి సంబంధించి ఏ స్తోత్రాలు అంటే ఈ చంద్రశేఖరాష్టకం, తర్వాత లింగాష్టకం, మనకి మీ అందరికీ తెలిసే ఉంటాయి. శివుడికి సంబంధించి చాలా చాలా పాటలు, చాలా అష్టోత్తరాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా చదువుకుంటూ అభిషేకం కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడున్న రోజుల్లో మనం గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవాలంటే కొంచెం భయంగానే అనిపిస్తుంది. కాబట్టి మనకి ఇంట్లో చక్కగా శివలింగం ఉంటే ఒక పళ్ళెంలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని జలంతో, తర్వాత పాలతో, తర్వాత పంచామృతాలతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. మీకు ఎటువంటి సందేహం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా అభిషేకాన్ని చేసుకోవచ్చు. అది పెద్ద తప్పేమీ కాదు. మనకి ఈ కార్తీక మాసం అనేటప్పటికీ వెజిటేరియన్స్, తర్వాత నాన్ వెజిటేరియన్స్, ఇంకా వెజిటేరియన్స్ అయితే చెప్పనవసరం లేదు, నాన్ వెజిటేరియన్స్ కూడా కార్తీక మాసం నెల నాళ్ళు కూడా చక్కగా వెజిటేరియన్స్ లాగా ఉండి పూజ అనేది చేసుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చక్కగా సందేహపడకుండా అభిషేకాలని చేసుకోవచ్చు. మాంసాహారం తిని మాత్రం చేసుకోకూడదు. తినకుండా ఉన్నవాళ్ళైతే చక్కగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఎన్నో విషయాలు మీతోటి షేర్ చేసుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియచేయండి. పూజ అనేటప్పటికీ ఎక్కువ దీపాలు పెట్టేయాలి, ఎక్కువ పువ్వులతోటి పూజ చేసేయాలి, ఆ స్తోత్రాలు చదవాలి, ఈ స్తోత్రాలు చదవాలి అని హైరాణ పడొద్దండి. రాని వాళ్ళైనా సరే భక్తితో ఒక్క దీపం అయినా సరే వెలిగించి, ఒక్క పువ్వు అయినా సరే భక్తితో మనస్ఫూర్తిగా ఆ స్వామి పాదాల వద్ద ఉంచి నమస్కరించుకోండి. ఏమీ రాకపోయినా పర్వాలేదు, నమశివాయ అనే మాట మాత్రం ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది కదా. ఆ ఒక్క మంత్రాన్నైనా సరే మనస్ఫూర్తిగా చదువుకుంటే ఆ శివయ్య ఎక్కడున్నా సరే ప్రసన్న వదనంతో మీ కోరికలన్నీ కూడా చక్కగా తీరుస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చక్కగా మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.